మేడ్చల్ జిల్లా కొద్దులపూర్ నియోజకవర్గం 131 కొద్దులపూర్ డివిజన్ పార్థులోని పద్మనగర్ ఫేస్ 2 లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అట్లూరి పావని రాజేష్ ఆదివారం నుండి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేయించాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మా భార్య అట్లూరి పావని గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈ డివిజన్లో ఇంతవరకు లేని సమస్యలు, ఈ డివిజన్లో ఉన్న సమస్యలపై మాకు పట్టున్నది. ఇంతవరకు గెలిచిన పార్టీ నాయకులు, మా గుర్తుతో గెలిచిన నాయకులు పార్టీ మారినా ఏమాత్రం పార్టీ మారకుండా మాకు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ కష్టకాలంలో పార్టీకి వెన్నుంటే ఉంటూ మేము పార్టీ కష్టాల్లో ఉంది, మేము కష్టాల్లో అయినా సరే పార్టీ జెండా వదలకుండా పార్టీతోనే ఉంటూ ఈ 131 డివిజన్లో ఉన్న సమస్యలు, వీటిపై సమస్యలపై ఇచ్చేస్తూ ముందుకు పోతూ ప్రజల కష్టాలకు ప్రజల అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ లేక ఈ రోడ్డు వైండింగ్లు కానీ ఇవన్నీ సమస్యల మీద మేము గట్టిగా పోరాడతాము. అట్లాగే మొన్న వచ్చిన వరదలో కూడా చాలామందికి ఆర్థిక సహాయం అందలేదు, ఇస్తామని చెప్పినారు. అది ఎవరి కోసం రాకపోయినా ఒకసారి కొట్లాడి పరిమాణం తీసుకొస్తామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేము చేసిన డెవలప్మెంట్ తప్ప ఆ రోజు దేవేంద్ర గౌడ్ గారు కానీ లింగం గౌడ్ గారు చైర్మన్ గారు లింగం గౌడ్ గారు కానీ చేసిన అభివృద్ధి పనులే తప్ప ఈ రోజు వరకు ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కొత్తగా ఉన్న రోడ్లకి ఓన్లీ రంగులేసి గులాబీ రంగులేసుకుని మంచి చూప డబ్బులు చేసుకుంటున్నారు తప్ప ఇంతవరకు అభివృద్ధి అనేది వారు చేసింది లేదు. 6 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేయని వాళ్ళు ఇప్పుడు ఈరోజు కొత్తగా డ్రైనేజ్ వ్యవస్థలని, రోడ్లు వైండింగ్ అని, డివైడర్ ముంచు ఇది అని చేసుకుంటున్నారు తప్ప కొత్తగా అభివృద్ధి చేసింది లేదు. డ్రైనేజ్ వ్యవస్థని అప్పుడు ఆ రోజు ఉన్న దేవేంద్ర గౌడ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసిందే. ఇప్పుడు కొత్తగా వీళ్ళు మొన్న ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను రోడ్లన్నీ తవ్వేసి మేము వస్తేనే ఈ అభివృద్ధి జరుగుతుంది, మేము వస్తేనే ఈ డ్రైనేజ్ వ్యవస్థ జరుగుతుందని కొత్తగా చెప్తున్నారు. అభివృద్ధి అనేది మీరు చేసి ఉంటే 5 సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా చేయాల్సిన ఇదేముంది? ఈరోజు కొత్తగా రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు తవ్వేసే ఉన్నాయి. ఎంత ప్రజలు ఎంత కష్టపడుతున్నారో, ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు. ఈ అభివృద్ధిలో ఈ కష్టాలు మేము అన్నీ చేయాలంటే ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వాలని మేము కోరుతూ, ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటేనే అభివృద్ధి అంటేనే తెలుగుదేశం. ఏ ఇక్కడ చూసుకున్న అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీతోనే జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. మమ్మల్ని గెలిపించమని కోరుతున్నాం.